ఇప్పుడు నేను దేవరకోట పొలిమేర నుంచి లైవ్ రిపోర్ట్ చేస్తున్నాను. ఆనంద్ని ఈ ఊరు నుంచి బహిష్కరించే సంఘటన చూడటానికి ఈ గ్రామమే మూకుమ్మడిగా కదిలి వచ్చింది. మా అక్క కూతురు పెళ్లి ఇవాళ, అక్కడికి వెళ్తున్నాను నేను. లేకపోతే ఒక్క పని కూడా జరగదు. నుంచి ఒక్కడిని గెంటేస్తున్నారా? ఏంటి, ఊళ్ళో నుంచి గెంటేస్తున్నారా? వచ్చి సైకిల్ ఎక్కు, నాకు స్కూల్ కి లేట్ అయిపోతున్నా. నా పేరు ఆనంద్. నన్ను ఎందుకు ఈ ఊరు నుంచి బయటికి పంపిస్తున్నారో తెలియాలంటే ముందు మీకు మా ఊరు గురించి తెలియాలి. ఎలా వచ్చారో మాకు తెలియదేంట్రా? ఈయన మా నాన్న విశ్వనాథం. వయసులో నాకంటే పెద్దవారు. ఏంట్రా ఇది? కంచెయ్యా. మనుషుల మధ్య కంచేంట్రా? అందుకేనయ్యా ఊర్లకు మధ్యలేస్తున్నావు. రై, ఇలారా ఆ ఊరి వాళ్ళు ఇటువైపు వచ్చేది? ఏకాభిప్రాయంతోనే కంచేసుకుంటున్నావయ్యా మిమ్మల్ని. తప్పకుండా తప్పకోండి. రై, ఏంట్రా గొడవ? అయ్యా, నా కూతుర్ని కొడుకు లేపుకుపోయాడయ్యా. ఇది వేరే కులం అయ్యా. నా ముఖం ఎలాగయ్యా మా కులపులకు చూపించేది? దాన్ని మొక్కలో పెంచి పువ్వులా చూసుకున్నానయ్యా. అది ఏది అడిగితే అది ఇచ్చా. డ్రెస్, చాక్లెట్, బెల్లం బూంది, ఇప్పుడు అది లేచిపోయింది. అయ్యా, నేను నా కొడుకు పెళ్లి గురించి చాలా కలలు కన్నాను. అన్ని కలల్లోనూ మా కులపళ్ళే వచ్చేవారయ్యా. నాకు ఫీలింగ్స్ ఉంటాయి కదయ్యా. ఏంట్రా పెద్ద ఫీలింగ్స్? ఒక్కలో ఫీలింగ్స్. నువ్వు పుట్టినప్పుడు ఒకవేళ నర్సు నిన్ను అట్నీ చుట్టూ మార్చేసిందనుకో, నీ మొత్తం ఫీలింగ్స్ అన్ని వేరే కులం ఫీలింగ్స్ గాను వేరే మతం ఫీలింగ్స్ గాని అయిపోయేవి. ఇప్పుడు ఆ పక్కన ఉన్నోడివి, ఈ పక్కన ఉండేవాడివి, నీ లైఫ్ మొత్తం ఫీలింగ్స్ అన్ని ఒక నర్స్ చేతిలో ఉన్నాయిరా. అయ్యా, నేను హోమ్ డెలివరీ. రై, ఎవడ్రది హోమ్ డెలివరీ? ఎవడది హోమ్ డెలివరీ? రేరే, కులమారా ముఖ్యం? నేను అప్పుడే చెప్పానయ్యా మతము ముఖ్యమని. అయ్యా, మీ మాటలు ఇక్కడ ఎవరు మారేది గాని మీరు వెళ్ళండి అయ్యా, మేము చూసుకుంటాం. రైట్, రారా. అయ్యా వద్దయ్యా, నిన్నే కదయ్యా కట్ చేశారు. రే, అది అన్ని మతాలు ఒకటే అని చెప్పడానికి. మరి మొన్న కోసింది? అది పేద గొప్ప తేడా లేదని చెప్పడానికి. మరి ఇప్పుడు ఎందుకు అయ్యా? అసలు కులమే లేదని చెప్పడానికి. ఇవ్వరా చెయ్యి, ఇవ్వు. నీ చెయ్యి ఇవ్వరా. అయ్యా, ఏ కలర్ రా రక్తం? రెడ్ అయ్యా. రెడ్? మరి నీది? లైట్ పింక్ అయ్యా. ఏయ్, ఏంట్రా పింక్ రెడ్? ఎవరిదైనా ఎరుపేరా? మనుషులంతా ఒకటే అర్థమైందా? బాగా అర్థమైందయ్యా. మీ అందరికి అర్థమైందా? మనం బాగుంటేనే మన ఊరు బాగుంటుంది, మన ఊరు బాగుంటేనే మన రాష్ట్రం బాగుంటుంది, మన రాష్ట్రం బాగుంటేనే మన డిస్ట్రిక్ట్ బాగుంటుంది. చెయ్ దేశం అని చెప్పాలరా? పైకి రండ్రంటే కిందికి పోతామంటారేంటి? అయ్యయ్య, అందరు రండి, ముందు కంచె తీసేద్దాం, పోయండి. రే ఆగండ్రా, రే ఆపండ్రా, ఆపమంటే. నా వల్ల కావట్లేదురా, అందరూ ఒకే పక్కుండి తోయండ్రా. మా నాన్న వయసులోనే కాదు ఇంటెలిజెన్స్ లో కూడా నాకంటే పెద్దవారు. నన్ను కూడా ఆయనలాగే ఇంటెలిజెంట్ గా చేయాలని స్కూల్లో జాయిన్ చేశారు. స్టూడెంట్ గా కాదు, టీచర్. మమ్మల్ని కాపాడేవాడే లేడా? మనమిద్దరం కలిసి జీవించాలంటే
నువ్వు ఒక్కడికి మాత్రమే ప్రేమిస్తే సరిపోదు గోపి. అప్పుడు విలన్ కూడా వచ్చి ప్రేమించాలా? సూపర్ బ్రో. నేనే. రే దొరికారా, పదండ్రా ప్రిన్సిపల్ దగ్గరికి. పదండి సార్, మేము చెప్తాం. ఏం చెప్తారు? ఏం లేదు సార్. మీరంత కౌంటర్ హైట్ కూడా లేరు, మీరెలా టికెట్ తీసుకున్నారు? ఆన్లైన్ లో సార్. ఆన్లైన్ లోనా? ఆన్లైన్ క్లాస్ కి రండిరా అంటే డేటా లేదన్నారు, ఇప్పుడు ఎలా వచ్చిందిరా డేటా? ఇప్పుడే ఇలా ఉంటే లైఫ్ లో ఎలా సెటిల్ అవుతారా? తర్వాత మీకు పెళ్లి అవుతుంది. సిగ్గుపడతారేంట్రా? మీలాంటి పిల్లలతో సినిమాకి వచ్చినందుకు నాకే సిగ్గేస్తుందిరా. ఉంటే థియేటర్లో మీరుండాలి, లేదా నేనుండాలి. మీరొద్దురా, నేనే పోతా. లోపలికి కాదురా, బయటికి పోండి, పోండి బయటికి. పిల్లలంటే పేరెంట్స్ ప్రౌడ్ ఫీల్ అయ్యేలా ఉండాలి. నమస్కారం మేడం, చెప్పండి. నమస్కారం సార్. ఆనంద్ ఇవాళ స్కూల్ కి రాలేదు. స్కూల్ కు రాలేదా? క్లాస్ ఎగ్గొట్టి సినిమాకి వెళ్ళిపోయాడండి. సినిమాకా? రోజుకో రకం గోల. ఆ సినిమాకి యూట్యూబ్ లో రివ్యూ ఇస్తున్నాడు సార్. నేను మిమ్మల్ని చూసి ఫోన్ లైన్ వదిలేస్తున్నాను. నేను చూసుకుంటాను మేడం, నేను చూసుకుంటాను. నాన్నా ఇదిగో చూడు, నాన్న అన్న మాట మాత్రం నా చెవిన పడకూడదు. మావయ్య. హే మావయ్య ఏంట్రా, చెప్పా పెట్టకుండా పెళ్లి చేసేసుకోండి. అయ్యా సూపర్ స్పీచ్ ఇచ్చారు కదయ్యా. ఒక కులం అబ్బాయి వేరే కులం అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చని, కానీ మీరు మాత్రం మీ అమ్మాయిని మీ చెల్లి కొడుకు చేశారుగా. నేను పెళ్లి చేయలేదురా, వాళ్లే వెళ్లి చేసేసుకున్నారు. ఏమే, నేను తనకేం చెప్పాను? ఎవరినైనా లవ్ చేసి పెళ్లి చేసుకో, కానీ సొంత కులంలో మాత్రం లవ్ చేయొద్దని చెప్పానే లేదా? నా మాట ఫాలో అయిందా అది? అయ్యా ట్విట్టర్ ఇన్స్టాగ్రామో అయితే ఎవరైనా ఫాలో అవ్వచ్చు, కానీ చెప్పింది ఎవరైనా ఫాలో అవ్వగలరా అయ్యా? ఇప్పుడు నా కూతురు వేరే కులం వాడిని పెళ్లి చేసుకుంది, తమరే న్యాయం చెప్పి నాకు గాయం చేశారు. కానీ మీ అమ్మాయి మీ చెల్లెలి కొడుకుని తనే చేసుకుందో, లేక మీరే మీ చేత్తో తాళిచ్చి? పర్లేదు పర్లేదు, కానీ ఒకటయ్యా, నిజమైన ఆదర్శవంతులంటే మీరే. మా చెల్లిలాగే నేను కూడా ఎక్కడ మా నాన్నకి చెడ్డ పేరు తీసుకొస్తాను అన్న భయంతో మా నాన్న రాచకొండ మండలం దేవరకోట గ్రామానికి చెందిన మహావీరుడు, స్వతంత్ర సమరయోధుడు అయిన కీర్తిశేషులు శ్రీ వీరతిలకం వీరాస్వామి గారి మునిమనవడు, ఎప్పుడూ నిజాయితీని విడువని నీతిపరుడు ధర్మాత్ముడు అయిన మాజీ ఆర్డీఓ వీరతిలకం విశ్వనాథం గారి, నేను ఏకైక పుత్రుడైన ఆనందను నేను ఆశ, పాశ్యం, స్నేహం, ప్రేమ లాంటి ఎటువంటి కారణాల వల్లనూ మా మతానికి, ముఖ్యంగా మా కులానికి చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకోనని మా తండ్రి గారికి రాసిస్తున్న హామీ పత్రం. సంతకం పెట్టు. ఇలా లెటర్ రాసిన ప్రతిసారి నేను వెళ్లే ప్లేస్ నా ఫ్రెండ్స్ బేకరీ. లేట్ అయిపోతుంది, ఫాస్ట్గా కాఫీ తేరా. ఒక కాఫీ అడిగితే ఇచ్చి చావరేంట్రా, నేను ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నానో తెలుసా? ప్రాబ్లమా? నాకు ప్రాబ్లం అంటే నా ఫ్రెండ్స్ పరిగెత్తుకుంటూ వస్తారు, సాల్వ్ చేయడానికి కాదు, నా ప్రాబ్లం విని ఎంజాయ్ చేయడానికి. అది మామా, మా చెల్లి మల్లిక ఇంటికి వచ్చిందిరా. రాగానే మల్లికి నాన్నకి గొడవ అంతేగా? మల్లిక ఇంట్లో నుంచి పంపించారా? అయితే బావకి నాన్నకి. ఇలాంటి ఎక్స్ట్రాడినరీ మనుషుల మధ్య బతుకుతున్న నన్ను ఊరు నుంచి పంపించాల్సిన సిచ్యువేషన్ రావడానికి కారణం ఒకే ఒక లవ్. గుడ్ మార్నింగ్. మన స్కూల్ కి ఒక కొత్త ఇంగ్లీష్ టీచర్ వచ్చారు. ఏంటి ఆనంద్ సార్, ఇవాళ ఏ సినిమాకి బుక్ చేస్తున్నారు? నేను లోపలికి పోతాను, మీరు సినిమాకి పోండి. ఆవిడ పేరు జెసికా. లెట్స్ గివ్ హర్ అ వెల్కమ్ అప్లాజ్. కమ్. P15 అయితే హ్యాపీగా మధ్యలో కూర్చొని చూడండి. గుడ్ మార్నింగ్ ఎవ్రీబాడీ. ఈ స్కూల్లో జాయిన్ అవ్వటం నాకు చాలా సంతోషంగా ఉంది.
Cambridge. మీరు మా స్కూల్లో జాయిన్ అయినందుకు మా అందరికి చాలా హ్యాపీగా ఉంది. జెసికా, మీరు ఇంగ్లీష్ మాత్రమే కాకుండా కొంచెం సోషల్ కూడా చెప్తే బాగుంటుంది. వై మేడం, ఇక్కడ సోషల్ టీచర్ లేరా? ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. అతను ఒక వేస్ట్ ఫెలో, స్కూల్ ఎగ్గొట్టేసి సినిమాలకు వెళ్తాడు. తప్పు సార్. మూర్తి, జెసికాకి 6th ఏ సెక్షన్ చూపించు. మూర్తి ఎందుకు మేడం? నేను తీసుకెళ్ళి చూపిస్తా. మేడం ప్లీజ్ దిస్ వే. చూసారా సార్ ఎక్స్ట్రాలు? హాయ్, ఐ మానంద్, సోషల్ సైన్స్ టీచర్. యా, తెలుసు. మీది ఫ్రాన్సే కదా? కాదు, అది ఏంటి? లేదు, మీరు తెలుగు బాగా మాట్లాడుతున్నారు. మీరు మాట్లాడే తెలుగు చాలా స్టైల్గా ఉంది. యాక్చువల్లీ మీరు మాట్లాడటం వల్లే తెలుగుకి వెలుగు వచ్చిందండి. వాట్ యు వాంట్? మీ మొబైల్ నంబర్ ఇవ్వగలరా? మొబైల్ నంబర్? How can you ask? Are you taking advantage of me because I'm a foreigner? Koncham kuda sense leda? Nuvela teacher yev. Useless. Sense leda? Alo, enta maata nesinde? Mana time bond evaru choodaledu.